हाय फ्रेंड्स, वेलकम टू विजय कुमार टेक जोन। ई रोजु मरोक टापिक तो मी मुंदुकु रावडम जरिगिंदी। टापिक एंटंटे चाला इंपार्टेंट टापिक अन्नमाट। ఈ టాపిక్ ఏంటంటే, మనం ధరణిలో ఏదానికన్నా అప్లై చేసామనుకోండి, సపోజ్ మోటేషన్కు కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇంకా ఏదానికన్నా మీరు స్లాట్ రీషెడ్యూల్ చేసుకొని మనీ ఇంకా రాకోసం కొన్ని ధరణికి ఏదానికన్నా మీరు అప్లై చేసుకున్నారనుకోండి, దాని అప్లికేషన్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా వరకు వచ్చింది, మీకు ఇప్పుడు అమౌంట్ మీకు రీఫండ్ అయిందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం। వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుందన్నమాట। ఇప్పుడు మీరు ధర్నిలో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ధర్ని వెబ్సైట్కి వచ్చేసేయండి। ధర్ని వెబ్సైట్కి రావాలంటే మీరు క్రోమ్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ ధర్ని అయినా ధర్ని అని టైప్ చేస్తే ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది। మీరు ఇక్కడ ధర్ని అని కనబడుతుందో దానిపైన రావాలి, లేకపోతే www.com ధర్ని.com telangana.gov.in అనే వెబ్సైట్ కూడా వచ్చేస్తే సేమ్ అలాంటి వెబ్సైట్ అనమాట। నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇక్కడ అగ్రికల్చర్ పైన క్లిక్ చేయండి। ఇక్కడ అగ్రికల్చర్ అని కనబడుతుందో దానిపైన క్లిక్ చేయండి। క్లిక్ చేసి ఈ విధంగా డాష్బోర్డ్ అనేది రావడం జరుగుతుంది। మీరు కిందికి స్క్రోల్ చేయాలన్నమాట, కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఇక్కడ 5th ఇమేజ్ ఫై ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్ అని కనబడుతుందో దానిపైన క్లిక్ చేయాలన్నమాట। ఇక్కడ ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది। క్లిక్ హియర్ టు కంటిన్యూ అని కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయాలన్నమాట। క్లిక్ చేసి ఈ విధంగా పేజ్ అనేది రావడం జరుగుతుంది। ఇక్కడ మీరు ఏం చేయాలంటే, అప్లికేషన్ టైప్ ఎలాంటి అప్లికేషన్, తర్వాత అప్లికేషన్ నంబర్ లేదా ట్రాన్సాక్షన్ ఐడి, ఈ క్యాప్చా ఇచ్చిన తర్వాత కింద మీకు ఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేయండి। ఇప్పుడు నేను సపోజ్ ఒక దాని గురించి టైప్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, మీరు ఏ నెంబర్తో సెర్చ్ చేస్తారు, చలాన్ నెంబర్తోనా, రిజిస్ట్రేషన్తోనా, సక్సెస్తోనా, పట్టాదారుతోనా, ఇంకా చాలా అనేది నాలాతోనా, పెండింగ్ నెల, మోటేషనా, దేనికి అనేది మీరు అప్లికేషన్ అనేది చెక్ చేస్తారా అనేది ఇది కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి। దేనికి అనేది అప్లికేషన్ చెక్, మోటేషన్ అప్లికేషన్తో చెక్, మోటేషన్కు అప్లికేషన్ చెక్ చేస్తారా, లేకపోతే ఆధార్ సీడింగ్కి అప్లికేషన్ చెక్ చేస్తారా, అప్లికేషన్ నాలుగు ఏదానికైనా దేనికి సంబంధించి అయితే దేనికి, పట్టా పాస్బుక్ కోసం అప్లై చేస్తారా, తర్వాత డూప్లికేట్ పాస్బుక్ కోసం అప్లై చేస్తారా అనేది మీరు కంప్లీట్గా అనేది తెలుసుకోండి అనమాట। తెలుసుకున్న తర్వాత నేను సపోజ్ దీనికి ఈ చలా నెంబర్ అంటే, మీరు ఒకవేళ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత స్లాట్ కోసం రీపేమెంట్ అప్లై చేస్తారు కదా, అది ఈ చలాన్ నెంబర్ ఉంటుంది, ఆ చలాన్ ప్రతిదానికి ఉంటుంది, లేకపోతే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తోనే చేసుకోవాలన్నమాట। ఇక్కడ నేను ఈ చలాన్ నెంబర్ అని టైప్ చేస్తున్నాను, ఇక్కడ మీ యొక్క ఈ చలాన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట। ఈ చలాన్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి ఫ్రెష్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అనేది ఇక్కడ మీకు ఉండటం అనేది జరుగుతుంది। ఒకవేళ మీరు ఈ చలాన్తో కాకుండా రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి, మీరు అక్కడ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సేమ్, ఇంకా దేనిదైతే దేనిది చాలా ఉండటం అనేది జరుగుతుంది అనమాట। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి।